కడప జిల్లా బ్రహ్మగారి మఠం ప్రస్తుతం ఉన్న వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 17.5 టీఎంసీలుగా ఉన్నాయని అంచనా. అయితే ప్రభుత్వం గత 2 నెలలుగా వీటిని బ్రహ్మసాగర్లోకి నీటిని వదిలారు. ఇప్పుడు 14 టీఎంసీలకు చేరుకున్నాయి. కాబట్టి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండ ప్రాంతం నుండి నీరు ఎక్కువగా డ్యాంలోకి వచ్చే అవకాశం ఉంది. కాలువల ద్వారా మరియు వర్షపు నీరు రెండూ కలిస్తే డ్యాంలో నీరు ఎక్కువగా వచ్చి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే డ్యాం లీకేజీ అవుతుంది. ఇవన్నీ అధికారులు దృష్టిలో పెట్టుకుని డ్యాంలపై దృష్టి పెట్టి కార్యాచరణ చేపట్టి ప్రజలు ఆందోళన పడకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బ్రహ్మసాగర్ నందు కట్ట లీకేజీ ఎక్కువ అవుతున్నందువల్ల తెలుగుగంగ అధికారులు రిజర్వాయర్పై నిఘా పెట్టి ప్రమాదం సంభవించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని బ్రహ్మసాగర్ జలాశయ పరిసర ప్రాంత ప్రజలు వినవించుకుంటున్నారు.